హాయ్ హలో, అందరికీ నమస్కారం. ఇవాళ రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని ఒక బౌల్లో వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. రొయ్యల్లో ఉండే నీరు దానంతటా దోస్తుంది కదా, ఆ నీరు మొత్తం పోయేదాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, చిన్న ఇంచు అల్లం, వెల్లుల్లి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగా ఆనియన్ పేస్టు, టొమాటో అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని ఇందులో పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అందులో సరిపోకపోతే కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకు సరిపోలేదు సాల్ట్, అందుకని ఇక్కడ యాడ్ చేశాను. చింతపండు రసం అంతా బాగా ఉడికి కూర కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత అందులో 2 చెంచాల గరం మసాలా వేసి బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.